ఇక్కడే నేను కొన్ని విషయాలు మనందరి కొన్ని విషయాలు రాష్ట్ర ప్రజలందరికీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు 4% రిజర్వేషన్లు మైనారిటీ సోదరులకు ఏదైతే ఇచ్చామో అది కేవలం మతం ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు కావు. ముస్లింలలో కూడా ఉన్నత వర్గాలకు రిజర్వేషన్లు వర్తించడం లేదు, పఠాన్లకు వర్తించడం లేదు, సయ్యదులకు వర్తించడం లేదు, మొఘళ్ళకు కూడా వర్తించడం లేదు. ఇవి కేవలం వెనుకబాటు ప్రాతిపదికగా మాత్రమే ఇచ్చినవి. నేను ఇవాళ అడుగుతా ఉన్నా, ఇదే బీజేపీని అడుగుతా ఉన్నా, ఇదే వ్యతిరేకిస్తూ ఉన్న వాళ్ళందరినీ కూడా అడుగుతా ఉన్నా, అన్ని మతాల్లో కూడా బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. ఒక్క ముస్లింలలోనే కాదు, అన్ని మతాల్లో కూడా బీసీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. ఇవి రాజ్యాంగానికి లోబడి వెనుకబాటు ప్రాతిపదికగా ఇచ్చిన రిజర్వేషన్లు. మరి ఇలాంటి రిజర్వేషన్లు, ఇలాంటి వెనుకబాటుకు గురైన వారికి ఇచ్చిన రిజర్వేషన్ల మీద రాజకీయం చేస్తూ వారి జీవితాలతో చలగాటమాడడం ధర్మమేనా, ఇది కరెక్టేనా అని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాలి. నేను ఇవాళ చెప్తా ఉన్నా, ప్రతి మైనారిటీ సోదరుడికి, ప్రతి మైనారిటీ అక్క చెల్లెమ్మకు భరోసా ఇచ్చి చెప్తా ఉన్నా, 4% రిజర్వేషన్ల విషయమే కానివ్వండి, ఎన్ఆర్సీ కానివ్వండి, సిఏఏ కానివ్వండి, ఇంకా ఏ మైనారిటీ అంశమైనా కానివ్వండి, మైనారిటీ మనోభావాలకు, వారి ఇజ్జత్ ఔర్ ఇమామ్కు అండగా నిలబడుతూ వారికి మద్దతు ఎప్పటికీ ఉంటాడో వాళ్ళ బిడ్డ జగను అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నా. మైనారిటీల పట్ల ప్రేమ చూపుతూ ఒక్క డిబిటీ స్కీములే కాదు, ఇళ్ల నిర్మాణం, షాదీ తోఫా వంటివి మాత్రమే కాదు, ఉర్దూను 2 అధికార భాషగా ప్రకటించడం మొదలు 4 మైనారిటీలను ఎమ్మెల్సీగా, 4 మైనారిటీలను ఎమ్మెల్యేగా, ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవటమే కాకుండా 5 నా మైనారిటీ సోదరుని ఒకరిని డిప్యూటీ సీఎంగాను, నా మైనారిటీ సోదరిని శాసనసభ మండలి వైస్ చైర్మన్ గాను, మైనారిటీ సప్లాన్ బిల్లును తేవడం మొదలు ఇలా ప్రతి సందర్భంలోనూ వారికి సముచిత స్థానం ఇచ్చి వారిని పక్కనే పెట్టుకున్న ప్రభుత్వంగా ఈరోజు గర్వంగా చెప్తా ఉన్నా. మొట్టమొదటిసారిగా మైనారిటీలకు 4% రిజర్వేషన్లే కాదు, 4% రాజకీయ రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా. 175 అసెంబ్లీ స్థానాలుంటే అందులో ఏకంగా 7 స్థానాలు మైనారిటీలకు ఇచ్చి ఈరోజు వారికి రాజకీయ రిజర్వేషన్ను కూడా కల్పించిన పార్టీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తా ఉన్నా. ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నానో తెలుసా? ఈరోజు కేవలం ఒక్కటి చెప్పడానికి, మీ బిడ్డ కులం చూడలేదు, మీ బిడ్డ మతం చూడలేదు, మీ బిడ్డ రాజకీయాలు చూడలేదు, మీ బిడ్డ ఏ పార్టీకి ఓటేశారని కూడా చూడలేదు. మీ బిడ్డ చూసిందల్లా పేదవాడిని పేదవాడిగా చూశాడు. మీ బిడ్డ ఆలోచనలు ఎప్పుడు కూడా ఈరోజు పేదవాడిగా ఉన్నవాడు రేపొద్దున ఈ బిడ్డ పెరిగి పెద్దవాడు కావాలి, మరో 15 సంవత్సరాలలో ఈ బిడ్డ ఏకంగా పెద్ద పెద్ద ఉద్యోగాలలో కనిపించాలి, పేదరికం పోవాలి అని మీ బిడ్డ తపనపడ్డాడు, తాపత్రయపడ్డాడు. అందుకే ప్రతి అడుగులోనూ మీ బిడ్డ మాట్లాడతాడు, నా ఎస్సీలు అని అంటాడు, నా ఎస్టీలు అని అంటాడు, నా బీసీలు అని అంటాడు, నా మైనారిటీలు అంటాడు, నా పేద వర్గాలు అని అంటాడు. ఎందుకో తెలుసా? కారణం, ఆ నిరుపేద వర్గాలకు ఆ భరోసా ఇవ్వాలి. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎప్పుడైతే ఆ భరోసా ఇస్తాడో అప్పుడు గ్రామం నుంచి రాష్ట్రం దాకా ప్రతి ఒక్కరికి కూడా ఆ ఆత్మగౌరవం పెరుగుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి అనేవాడు నిలబడాలి.